కోసం అన్నగారు కంకణం కట్టుకుని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ మధ్యలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లెటర్ రిటర్న్ రావడం, దాన్ని కూడా రెక్టిఫై చేసి కేంద్రాన్ని పంపించి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లోనే అన్నగారు నవంబర్ లో కొంతమంది మంత్రులు వీళ్ళందరినీ కలిసి మన ఇష్యూ విషయం మన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో అన్ని రకాల రిజర్వేషన్లు వర్తించి మన జాతి కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదా దృఢ సందర్భంతో అన్నగారు కంకణం కట్టుకుని ఈ రోజు మన ఇష్యూని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మనందరూ కూడా పిల్లలందరూ కూడా మంచి విద్యాబుద్ధులతోనూ మంచి లక్షణాలతోనూ ఎక్కడా కూడా ఈ చెడ అలవాటులకు దూరంగా ఉండి ఒక సభ్యత సంస్కారాలతో విద్య వినయంతో కూడినటువంటి విద్యని సంస్కారంతో కూడినటువంటి చదువుని మీరు అందరూ కూడా పిల్లలకు నేర్పించి సమాజం గురించి ఆలోచన చేసే విధంగా ప్రతి పిల్లల్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు అన్ని వర్గాల్ని అన్ని మతాల్ని అందరినీ కూడా మనం అందరూ గౌరవించాలి. మన బలం తక్కువ ఉన్న దగ్గర ఇంకోవరకు సహకారం ఇచ్చాలి, ఇంకోవరకు బలం ఉన్న దగ్గర మనం సహకారం చేసుకుంటూ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా శ్రీనివాసరన్న గారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని మనందరూ కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొక్కసారి వాల్మీకులందరూ కూడా ఈరోజు ఇంతసేపు అన్నగారి పైన ఉన్నటువంటి అభిమానం, జాతి పైన ఉన్నటువంటి నమ్మకం, వాల్మీకి మహర్షి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా మెండుగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భోనుబావి గ్రామ ప్రజా ప్రజలందరికీ కూడా అక్కలు చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినిస్తున్నా. జై వాల్మీకి. మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గారు మాట్లాడతారు. వేడిపోయిన పెద్దలందరికీ వేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే భోనుబావి బంధుమిత్రులందరికీ మరొకసారి నమస్కారం. ఈరోజు చాలా శుభదినం, పండుగ మనకి దసరా ముందే వచ్చింది అనే విధంగా ఈరోజు మన వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన ఆడపడుచులకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మన వాల్మీకుల యొక్క ఐక్యతకు ప్రతి ఒక్కరు చాలా బాగా కృషి చేస్తున్నారు. ఇలాగే మనం ఎప్పుడు కలిసిమెలిసి ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర వాల్మీకి అధ్యక్షుడు